భరద్వాజ్ గారిని ఇష్టపడేవారు ఎవరైనా ఆయన ఉదయం లేవగానే ఒక ఉదయ ప్రార్థన చేశారు. అది మామూలు తెలుగులో. అది ఆయన గొప్ప తపోనిష్ఠుడై సాయినే స్మరిస్తుండే వేళ గొప్ప ఆవేశంతో వాల్మీకి ఏ విధంగా రామాయణం రాశాడో, వ్యాసుడు ఏ విధంగా భావార్థితో భాగవతం రాశాడో, అదే విధంగా మా భీష్మ 5 లక్షలాగా కవిత్వం చెప్పాడో, అదే విధంగా వచ్చి మాస్టర్ గారి నుంచి ఉదయ ప్రార్థన కొన్ని నిమిషాలు రాసుకోవడానికి వెళ్ళినంత వేగంగా. అందుకనే ఆ నామావళి, ఈ ఉదయం ప్రార్థన, ఈ రెంటినీ కలిపితే నా అనుభవం అనసం చెప్పాను. ఇప్పుడు భరద్వాజ్ గారికి 63లో సిరిలో వచ్చిన అనుభవం మనం పొందడానికి ఒక అవకాశం ఏంటంటే, రెగ్యులర్ గా ఉదయ ప్రార్థన ఆయన చేసిన నామావళిని భావయుక్తంగా స్మరించినట్లయితే మనకు కూడా బాబా అటువంటి స్థితి సాధించగలం. అది మనస్తారు. అది నాకు తెలిసినంత పుస్తకాలు ఇక్కడ రాదు. ఒకటి ఏమిటంటే, సరే బాగానే ఆ తర్వాత ఆయన ఏం చేసేవారు, ఎప్పుడు మహా తేరస్థాయి మామూలు పనులు ఏం చేయలేవు. అందుకని ఆయన ఏం చేసేవారు, దేహాన్ని యాక్టివిటీ ఉండాలని చెప్పి వ్యాయామం చేస్తూ ఇలా ఉండేవారు. విచిత్రంగా ఆయన మనసులో, ఆయన దేహంలో చాలా మార్పు వచ్చింది. భగవంతుని స్మరిస్తే ఏమవుతుంది వచ్చింది. మీరు మీ పిల్లలకు బలంగా ధైర్యంగా చెప్పవచ్చు, బాగా ఉత్తమంగా మన అంతరంగం సంస్కరించుకున్నట్టయితే ధ్యానస్థమైతే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం తిన్నా జీర్ణం అయిపోతుంది, ఏం తినకుండా పెద్ద ఆకలి బాధించదు. మాస్టర్కి ఎలా ఉంది, ఎంత పెద్ద సమస్యకైనా సునాయాసంగా సమస్య పరిష్కారం లభిస్తుంది. ఎవరికైనా సరే ఎప్పుడు మహాధైర్యంగా శాంతిగా సంతోషంగా ఉంటాడు. ఆయన సాంఖ్యం చాలా బాగుంది. అట్లా తయారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, వరుసగా అనేక మంది సత్పురుషులను సమాజంలో మారుమూల ఎక్కడెక్కడ ఉన్నారో వాడిని గుర్తించలేదు. ఇక్కడ ఈ రకాల చివటంలో ఉండే ఒక సాధుమూర్తిని, చివటమ్మ గారిని మాస్టర్ గమ చూసి ఈమె గొప్ప అడుగుతారు. వెంకయ్య స్వామి అందరూ పిచ్చివాడు అనుకున్నాం. వెంకయ్య స్వామి ఇంట్లో వాడు కొట్టి హింసించి ఒక గదిలో వేసి నానా చిత్రహింసలు పెట్టి నాలుక కాల్చి ఎంత బాధ పెట్టారంటే ఇంకా మాటల్లో వివరించలేము, అంత బాధించారు. ప్రత్యక్షంగా దానికి సంబంధించిన మన పరిశోధనల అంశాలని చాలా వివరంగా తెలిసాయి. మనం భగవంతుడు రాయించుకున్న సచరిత్రలో ఆ వివరాలన్నీ ఉన్నాయి. అక్కడ ఏం చేశారు, అక్కడి నుంచి ఆయన ఏం చేశారు, వెంకయ్య స్వామి వెళ్ళిపోయాడు బాలోదీరావుపేట నుంచి కొండలోకి వెళ్ళిపోయాడు. 12 ఏళ్ళు ఆయన అడ్రస్. 12 ఏళ్ళ తర్వాత మద్రాసు హైకోర్టు మెట్ల మీద ఆయన దొరికాడు. అయితే వెంకయ్య స్వామి దగ్గర మొదటి భార్యను తెలుసు 27, తర్వాత జీవితం తెలుసు, మధ్యలో 12 సంవత్సరాలు ఆయన ఏమయ్యారు, ఎక్కడ మారాడు, ఎలా మారాడు, ఏమయ్యాడో తెలియదు. భగవంతుడి ప్రేరణ వల్ల మన పరిశోధనలో దానికి నిర్దుష్టమైన సమాధానాలు లభించాయి. వాటిని చెప్పడం కంటే మీరు చదువుకోవడం మేము, మీకు ఏదైనా అనుమానం ఉంటే మనం చర్చించుకోవచ్చు. అంటే వెంకయ్య స్వామి ఒక మహాశివరాత్రి రోజు భరద్వాజ మాస్టర్ కోలగుండు చూసేప్పటికీ వెంటనే ఆయన ధ్యాననిష్ఠుడు అవగానే సిరిడీలో ఆయన పొందిన మహా అద్భుత దివ్యానుభవం మరొకసారి. అప్పుడు ఆయన మాకు వచ్చి చెప్పారు, గొలగమడిలో ఉన్న ఆ మూర్తి సాయినాథుల వారిలాగా ఒక అద్భుతమైన ఒక దివ్యమైనటువంటి అవధూత స్వామి. మొట్టమొదటిసారి ఆయన అవధూత అనే పేరుతో చెప్పి మానవులందరికీ, మా అందరికీ, మా లాంటి వాళ్ళందరికీ పరిచయం చేసింది మాస్టర్ గారు. అందుకని వెంటనే మాలో కొందరి సోదరులను తలచూ వెళ్ళి అక్కడ ఉండమని, అక్కడ విశేషాలు సేకరించమని, ఆయన మహా మహామన్మానుయుతుడైన మహాపురుషుడని, భావి భారత సమాజానికి ఉపయోగపడతాడని మాస్టర్ గుర్తించారు. అట్లా ఒక వెంకయ్యస్వామినే కాదు, ఒక చివటమ్మనే కాదు, కడపలో, కాళహస్తిలో, తర్వాత చీరాలలో ఇట్లాంటి అనేక మంది మహా మహానుభావులు మన సమాజంలో ఎప్పుడూ ఉంటారని గుర్తించి, ముఖ్యంగా అడవులలో ఉన్న పాకలపాటి గురువు గారిని, ఇట్లాంటి వాళ్ళందరినీ భారత మన మామూలు యువతి యువకులు పరిచయం చేశారు. మార్పులు ఎప్పుడు ఉంటారని చెప్పారు. అదేవిధంగా మాస్టర్ చేసిన మరో ఉద్యమ భావం ఏంటంటే సత్సంగం. మా అందరికీ సత్సంగానే బలాపడి తెలియదు, అంతవరకు అది పాత పడిపోయింది. 70లో మా పరిస్థితి ఏంటంటే, ఒక మనిషి తాగినా తిరిగినా, సిగరెట్ తాగినా పెరకాడినా, అప్పుడు మా సమాజం పెద్దగా ఏమనేదిగా, అదే కానీ ఒక భక్తి భజన సత్సంగం సత్కార్యానికి కనుక వెళితే అయ్యో వీడు పాడైపోయాడే, ఎందుకు పనికిరాడనుకునే రోజులే. అందుకని మాస్టారు మీరు నిజంగా
మన సిద్ధాంతాన్ని నమ్మింది నిజమైతే నడివేడికి దగ్గరలో ఒక చోట మీ విశ్వాసాలు చాటండి. అంటే ఎలా సార్? కొంచెంసేపు సద్గ్రంథం చదవడం, దాన్ని వివేచన చేయడం, ఒక కొద్దిసేపు భజన చేయడం. అబ్బో, అవమానకరమైన పరిస్థితి వాళ్ళందరికీ. ఎందుకంటే మా పెద్దలందరికీ కూడా అవమానం. వీడు భజన కెడుతున్నాడా, భజన చేసుకుంటున్నా అంటే పరిమాణాడు పాడేవాడు. ఆ రోజుల్లో మాస్టర్ అప్పచ్చే, సరే మీరు కూడా వస్తే చేస్తా అన్నారు బా. అంటే అప్పుడన్నారు, కొద్ది రోజులు మీరు చేయండి, నేను ఖచ్చితంగా వస్తాను. రంగనామల బాలకృష్ణమూర్తి గారిని ఒకరు తన ఇంటి మీద అవకాశం ఇవ్వడంతో విద్యానగర్లో ఇప్పుడు మనం అందరం కలుస్తున్న దీనికి కారణమైన సత్సంగం ప్రారంభం. ఆ సత్సంగం ఎంతగా వచ్చిందంటే, వెల్లమెల్లగా పల్లెల్లోంచి ఎంతో మంది జనాలు వందలాదిగా వచ్చేవారు. ఆయన బాబ చరిత్ర అప్పుడే సేకరించింది, వివరించేవారు. అట్లా సత్సంగం అనే పదం, సత్సంగం అనే భావం, సత్సంగం యొక్క భావస్ఫూర్తి, యువతీ యువకులు తప్పనిసరిగా అనుసరించవలసిన విధానం, నామము, స్మరణ, మననము, పారాయణ, భజన, ఇవన్నీ మనని ఎంతగానో మన ఆత్మను శుద్ధి చేస్తాయనే భావాన్ని అద్భుతమైన రీతిలో చాటి చెప్పారు. అంటే మరొక రకమైన భావోద్యమానికి, భావ విప్లవోద్యమానికి వరదలే కాదు. 70లో ఫ్యాషన్ ఏంటంటే, న్యూటన్ అనేవాడు, ఆయన సైంటిస్ట్, ఆయన గారు న్యూటన్స్ లా వాటిలో ఎక్కడ కూడా ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూ అన్నాడ, శాస్త్రీయంగా దేవుడు ఉన్నాడు అన్న దానికి నా దగ్గర ఏం ఆధారం లేదు, అంతే అందరూ సైన్స్లో దేవుడు లేకపోతున్నారు. ప్రతివాడు మాస్టర్ దగ్గరకు వచ్చిన కురవాళ్ళం అందరము శాస్త్రీయంగా దేవుడు ఉన్నారని నిరూపించవచ్చా, మనకేం శాస్త్రం వచ్చు, మనకేమి, మన ప్రాచీన ఋషులు చెప్పింది మనకు తెలియదు, ఆధునిక శాస్త్రము తెలియదు, రెండు తెలియని విషయాలు బోడినటికి మోకాటికి ముడిపెట్టినట్టు ప్రశ్నలేసావు. చివరికి మాస్టర్ ఏం చెప్పేవారంటే, నాయన సైన్స్ అనేది నిజాయితీ అయితే తప్పకుండా భగవంతుని నిర్ణయిస్తుంది, నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఉండేంతలో ప్రతి శాస్త్రం కూడా, సైన్స్ కూడా భగవంతుడు ఉన్నాడనే భావం వైపే నడుస్తుంది తప్ప నిత్య వ్యతిరేకంగా కాదు. ఐన్స్టీన్ కోట్ చేసి చెప్పేవారు. అట్లా అన్ని సైన్సెస్ని గురించి చెప్పేవారు. అప్పుడు ఉండేటువంటి ప్రఖ్యాత నాస్తికులు అందరూ ఎదుర్కొన్నారు, వాళ్ళతో సహృదయంగా చర్చించారు. వాళ్ళు ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నిస్తే లేదు లేదు, అవకాశం ఇవ్వకుండా వాళ్ళ చేత దీని గురించి నాకు తెలియదు, నాకు తెలిసింది ఇదే అనిపించేలాగా చెప్పాలి, అది మాకు పెద్ద ధైర్యం. ఆ రోజులో ఆయన గోపాల రమణ గారిని ఎదుర్కొన్నా, వెంకటాద్రి గారిని ఒకసారి సమావేశంలో ఎదుర్కొన్నా, ఇప్పుడు నేను వసూరరావు గారితో చర్చించిన, ఆ విధంగా అనేక మంది ప్రముఖులతో చర్చించి దైవం ఉన్నాడనేందుకు శాస్త్రీయమైన ఆధారం ఉన్నది అని చెప్పి గాఢంగా విశ్వసించి మమ్మల్ని అందరినీ ప్రేరేపించారు. అది మాకు పెద్ద అందాలు. అందుచేత మాస్టర్ ఏం చేశారు, మెల్లమెల్లగా భావాన్ని పరిచయం చేయడం. ఏ విధంగా పరిచయం చేశారు తెలుసిన, నీవు ఏ పని చేసినా చేయకపోయినా సాయి పాదాలను ఆశ్రయించి ఆయనను అనన్యంగా శరణు వెళ్తే జీవితంలో మిగతావన్నీ కూడా వాటంతవి మనకు సమకూర్చాయి. ఊపిరిపించినంత సహజంగా ప్రతి మానవుడు సత్పురుషులను, గురువుని సేవించి అనుసరించడం ద్వారా మానవ జాతి ప్రగతి సాధిస్తుందని చెప్పారు. మేము ఎప్పుడైనా మాస్టర్ నుంచి అన్నిటికంటే గొప్ప సహాయం ఏంటి సార్ అని అడిగితే ఆయన ఏం చెప్పేవారంటే, బాబాను పరిచయం చేయడం అని చెప్పారు. అంతే మాస్టర్ గారు ఏం చేశారంటే, మానవ సోదరుడిని పంపించి వెంకయ్య స్వామి శిష్యాలన్నీ కూడా సేకరించారు. బాబా జీవిత విశేషాలు తానే 19 సంవత్సరాలు కష్టపడి రాసిన తర్వాత ఆయన పుస్తకాలు ప్రదర్శించి ఏదో చేయాలనుకోలేదు. తీసుకెళ్ళి బాబా సమాధి మీద దాన్ని పడేసి మన మామూలు సత్సంగంలో చదువుకుందామని బాబా సమర్పించి వస్తామనుకున్నప్పుడు శివనేశన్ స్వామి అడ్డమొచ్చి, అట్లా కాదు అంటే సార్, స్వామి దానికి ప్రింట్ చేయడానికి ఖర్చులు, ఈ పుస్తకాలు, ఈ మార్కెటింగ్ ఏదంతా నాకు ఇష్టం లేదు, నేను ఏదో సాధన చేసుకోదలుచుకున్నాను అన్నప్పుడు ఆయన మొట్టమొదట ఆయనకి ధైర్యం చెప్పి అది ప్రచురించడానికి పూజ్యులైన శివనేశ్వర స్వామి యొక్క ఆయన రూపంలో ప్రేరణ అయ్యి బాబా చేసింది కారణమే ఈరోజు మనందరికీ సాయిబాబా చరిత్ర ఇత్యాది గ్రంథాలన్నీ లభించాయి. అట్లా ఉండగా బాబా నుంచి మాస్టర్కి ఏదైనా నాకు ఒక సందేశం వస్తే బాగుండు అనుకున్నా. అప్పుడేమైందంటే ఒక రాత్రి ఆయనకు కల వచ్చింది. తెల్లవారు మేము 7 గంటలకు వెళ్ళగానే మాస్టర్ ఓయ్ నాకు మరి విచిత్రాన్ని కాదు, ఆయన తక్కువ నిద్రపోయాడు, ఒక బంగారు ఫలకం ఇలా కదులుతుంది,
దాని రైటింగ్ ఇస్ ఏ మైటీ ఇన్వెస్ట్మెంట్ అని పదే పదే కనిపిస్తుంది. రచన ఒక మహత్తరాన్ని పెట్టుబడి అంటే ఆ తర్వాత మా మాస్టర్ చాలా తరచూ రాయకపోవాలి. అంటే ఆయన జీవితంలో ఏం చేసినా సంపూర్ణంగా శరణాగతి చేసి చేస్తూ వచ్చాడు. ఇందాక నేను చెప్తూ పట్టుకొచ్చింది ఏంటంటే మాస్టర్ ఎప్పుడు ఆయన జీవం అంతా కూడా చైతన్య ఆయన శ్వాసకు ఆధారమైన ప్రాణచరణం దానికి ఆధారమైన జీవ చైతన్యం అంతా సాయి మయంగా ఉంది. మాస్టర్ నిద్రపోయేటప్పుడు నేను ఎన్నిసార్లు ఆయన పక్కన ఉన్నా పడుకొని కూర్చొని ఆయన శ్వాసను బాగా గమనిస్తే మనకు తదన్యంగా సాయినామం కుదిరి మనకు తెలియకుండానే మన మనసు ధ్యానస్థమై సాయిని స్మరిస్తుంది. మనం మొదట రొద్దుత బాబా కనిపిస్తారు. అంటే ఆయన అక్కడ కూర్చున్నారంటే మన ప్రయత్నం లేకుండా బాబా కూర్చుంటారు, మన పూజలు అందుకుంటారు. ఆయన అంతరం మనం ఆయన భావాన్ని ఆయన సాన్నిధ్యాన్ని పొందుతాం. అందుకని సాయి స్మరణను ఆయన దగ్గర అనుభవపూర్వకంగా చూసే ధన్యత అదృష్టం పరమాత్ముడు మనకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితము సిరిడీలో మొట్టమొదటిసారి ఒక సత్సంగానికి పిలిచారు. ఆ సత్సంగానికి డిసెంబర్ 24 పిలుస్తూ వచ్చారు. 7 సంవత్సరాలు పిలిచారు. సిరిడి నేనంటే మాస్టర్కి బాబా పాదాల స్పర్శను అనే భావం. సిరిడి గాలి అంటే బాబా గుండెలన్నింటినీ నింపిన గాలి అనే భావం. సిరిడి ప్రాంతం అంటే ఆయన జీవ సంస్పర్శతో పునీతమైన స్థలం అనే భావం. అంత భావం. అందుకని ఆయన మాకేం చెప్పేవారంటే మీరు సిరిడీకి వెళ్ళగానే దిగిరిని మొదలు వచ్చేంత వరకు ఈ భావంతోనే ఉండాలి. సరే అక్కడికి ఒకసారి ఈ సత్సంగం ఏమిటి మా ఊరి వాళ్ళందరం కలిసి అక్కడ నామ సత్తా అంటే పెట్టి మొట్టమొదటిసారి బాబా పెట్టినటువంటి పాదాల మీద పెట్టిన సింధూరం పెట్టి ఒక శాలువా కప్పి మాల వేసి బాబా మాల వేసి ఆయనకి ఇచ్చిన తీర్థం వచ్చి గౌరవించినప్పుడు నాకు అనిపించింది బాబు మాస్టర్కి దేహం లేదు కనుక ఈ అర్హత ఆయనది ఈ దేహానికి ఇచ్చాను. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే మాస్టర్ వచ్చి ప్రతి నిత్యం సర్వజీవ హితాన్ని కోరి ధ్యానం చేస్తూ మీరు ఇప్పుడు మీ ఆత్మీయులు ఎవరికైనా ఒళ్ళు బాగాలేదు లేదు వాళ్ళు ఏదైనా మంచి పనికి వెళుతున్నారు పిల్లలు స్కూల్కి వెళుతున్నారు భోజనం వండుతున్నారు లేదు మీ నిర్వహణ మీ కర్తవ్యం చేస్తున్నారు మీ షాప్లోనో బిజినెస్లోనో ఎక్కడా కూర్చున్నారు ఏం చేయాలి కబుర్లు కాలక్షేపం పేపర్ ఇవి చేస్తాం కదా వీటన్నిటికంటే శక్తివంతమైంది భగవత్ స్మరణ. స్మరణ ప్రాథమిక అభ్యాసము నామంతో చేయాలి, భగవనామంతో చేయాలి. భగవన్నామం ఎంత ఈజీయో అది ప్రారంభంలో అది అర్థం కాక మనలో చాలామంది అందరూ కూడా పడిపోతుంది. మన పుస్తకాలలో నాసిక అగ్రం అని చెప్తారు కదా, నాసిక అంటే ముక్కు, అగ్రం అంటే చివర. ఒక ఆయన మా వాళ్ళు ఏం చేశారంటే సార్ నాసికాగ్రంలో నేను దృష్టి పెట్టగానే నాకు తలనొప్పి వస్తుందండి అన్న. నాసికాగ్రం అంటే ఇది. అతను ఏం చేశాడు ఇక్కడ ముక్కు చివర దృష్టి పెట్టేటప్పుడు తలనొప్పి వస్తుంది. అంటే అంత చిన్న విషయాలు కూడా మనం పొరపాటు పడతాం. మాస్టర్ ఏం చేశారంటే ఆయన ఎప్పుడూ ధ్యానస్థమైందా మీ ఆత్మీయులు ఎవరికైనా ఒక బిడ్డ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకు బాబా అనన్యమైన రక్షణ రావాలంటే మీరు అనన్యంగా బాబాను స్మరించి వారి బాధ్యతను వారికి అర్పిస్తే సాయిబాబా వస్తున్నారు. అదేవిధంగా ఒక డాక్టర్ గారు నా మిత్రులలో నా ఆత్మీయులలో చాలామంది సర్జన్స్ ఉన్నారు. అంతవరకు వాళ్ళు మెథడలాజికల్గా సర్జరీస్ వైద్యాలు చేశారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక అనుభవానికి వచ్చిందో ఈ విశ్వానికి ఆధారమైన సత్తుల స్వరూపమైన బాబా చేతిలో మేము ఇన్స్ట్రుమెంట్స్ సర్వానికి అధిపతి ఆయన అన్ని కర్మలు అన్ని పనులు వారి ప్రేరణ వల్ల జరుగుతాయని నమ్మి వారు ఏం చేశారంటే అట్లా చేయడం ప్రారంభించారు. అంత ముందు కంటే వాళ్ళు ఎక్కువ యాక్యురేట్గా క్వాలిటేటివ్గా పర్ఫెక్ట్గా హెల్దీగా చేయాలి. అందుకని అన్ని పనులు మనం కన్నా ఏ విధంగా చేయవచ్చని శంకరు చెప్తారు, శంకరాచార్య వారు చెప్తారు. ఈశ్వరార్పణ బుద్ధ్య అనుష్ఠీయమాణ కర్మ ఫలన్న ఉత్పాదయతి సమగ్ర ప్రవీయతే అని. అంటే ఈ అర్పణ బుద్ధితో మనం అన్ని పనులు మరింత మెరుగ్గా చేయగలుగుతాం. పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు అన్నం తినేముందో ఒక పిడికెడు బయటపెట్టి సకల జీవ హితాన్ని అభిలషించి మిగతా భోజనం తెచ్చేది మహా దివ్యవర ప్రసాదం ఎన్ని జన్మలైనా అన్నం కోరుతుంది. మనం గుడ్డ పెట్టుకునేటప్పుడు అది బాబా ప్రసాదం అని కట్టుకొని ఒక్కటైనా మన ఫోన్ మిగిలింది ఎవరికైనా ఒకరికి ఇస్తే ఇవ్వు ఇప్పించు లేకపోతే భగవంతుని స్మరించు ఇది సంప్రదాయం, బాబా సంప్రదాయం.
అది మాస్టర్ ఎప్పుడు చేశాడు ఎవరికైనా ఒళ్ళు బాగాలేదు ఆయన తెలియగానే ఒక్కసారి బాబాను చూసి స్మరిస్తాడు మరణించే వాడికి బాబా స్మరణ ఈ రోజైనా మీరైనా నేనైనా ఎవరైనా చేస్తే అంతర్ శక్తివంతమైన అనుగ్రహించగలరా అని సార్ చెప్పారు అక్కడ విద్యాలయ ప్రాంతంలో ఎవరికి తేలుకొచ్చినా వరదాలి గారు పరిగెత్తుకొచ్చేవాడు మోసుకొచ్చేవాడు ఆయన అలా కూర్చొని ఒకరి విభూతి ఇలా పట్టుకొని కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్స్ అలా స్మరించి బాబా కళ్ళకేసి చూసి ఆ వ్యక్తి కథ బొట్టు పెట్టి ఒకరి కుట్టిన దగ్గర పెట్టాం రెండు నిమిషాలు వాడి విషయం తగ్గింది అంతేకాదు ఎంత పెద్ద జీవిత సమస్యలు వచ్చిన వాడు కూడా ఆయన దగ్గర గొప్ప ఉపశమనం పొందారు ఇప్పుడు మీరు నేను మనం కూడా అంత సదన్య భావంతో అది చేస్తే అంత ఫలితం అది ఎలా నామం చేయాలి పారాయణతో పాటు నామం చేయాలి నామం అంటే జ్ఞానం చెందిన అర్థం మన కళ్ళు రెండు ఉన్న దృష్టి ఒకటే కదా అది ఎక్కడ లగ్నమంతో అక్కడ మన రూస్వరూపాన్ని తలుచుకోవాలి ఆ తలుచుకొని అనన్యంగా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మనసుతో కదిలినప్పుడు ఆయన పిలవాలి ఏ విధంగా పిలవాలా దానికేం ఉపదేశాలు అక్కర్లేదు బాబా పద్ధతిలో ఉపదేశాలు లేవు తొమ్మిదవ అధ్యాయంలో అన్ని సచరిత్రలో కానీ మాస్టర్ పుస్తకంలో కానీ అదే రాశారు ఒక దేశం తల్లికి మా పద్ధతిని కాదని చెప్పారు బాబా అందుకని మనం ఎలా బాబాను పిలవాలంటే మన ఇష్టమైన రీతిలో గొప్ప ప్రేమతో ఆయన ఏమని పిలవాలి ఏ విధంగా బాబాను సాయిను సాయిరామాను ఓం సాయిను సాయినాథాను సాయినాథ మహారాజును సాయిరామను ఎట్లయినా ఆ పిలిచేది గొప్ప శ్రద్ధగా మనస్సుతో పిలిస్తే మనస్సు వింటుంది అంటే మొట్టమొదట బాబా రూపాన్ని తలుచుకొని మనసు ఇలా పిలవడం ప్రారంభించాయని భలే విసుగు కొట్టి తొందరగా వాడేద్దాం కొద్ది రోజులు కొన్ని నిమిషాలు వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ప్రారంభించగానే మనకి తెలియకుండానే హృదయం అనే బావిలోంచి జ్ఞానము ఆనందం అనే ఊట పైకి తెలియకుండా క్షణాల్లోనే మన అంతరంగం మారి గొప్ప శాంతి సంతోషం తృప్తి కలు ఎవరి కలుగు ఎవరికైనా కలు దానికి కులం లేదు దానికి మతం లేదు దాని స్త్రీ భేదం లేదు పురుష భేదం లేదు డబ్బులు ఉన్నవాడు డబ్బు లేని వాడు క్వాలిఫికేషన్స్ పాపి పుణ్యం ఏమీ లేదు అందరికీ వస్తుంది అయితే వాళ్ళ వాళ్ళ పరిపాకాన్ని బట్టి వెనక ముందు వస్తుంది అందుకని నామము కలియుగంలో సర్వశ్రేష్టమని నారదు నామస్మరణ ధన్యోపాయం నహివశ్యామహ భవతరణి దానికి మంచి ఉదాహరణ భాష ఆయన ఎప్పుడూ శ్వాసతో జోడించుకొని ఆయన నామం చేస్తూ ఉండేవారు ఆయన నామం ఎలా ఉండేదంటే ఆయన ఒక పెద్ద మ్యాగ్నెట్ అయ్యి అన్ని దిశలకు ఆయన తపస్సుకు సంబంధించిన జ్ఞానకిరణాలు ప్రసరిస్తూ మనందరినీ అనుగ్రహిస్తూ సాయినాథుడి శక్తివంతమైన తపస్సు అనుభూతమవుతుంది అందుకని మనం ఎవ్వరమైనా మీరు మీకు ఎవరికైనా మన ఆత్మీయులకు మేలు చేయాలంటే ఒక్కసారి బాబావారిని అనన్యంగా స్మరించండి వారికి మేలు అది ఆయన తన యావజ్జీవం ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసి చెప్పారు అందుకని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సాధన ప్రారంభించాం అయితే మేము చేయటం లేదంటారా లేదు లేదు సాధన మీరు అందరూ చేయకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఎలా కలవ అందుకని మీరు నామం చెప్తారు వ్యక్తిగా చేసే నామం సమిష్టిగా చేస్తే భజన మన ఇంట్లో ఉన్నప్పుడు మన బలహీనతలు తెలియవు మనం కలెక్టివ్గా నలుగురికి కలవగానే ఎన్నో జన్మలుగా వందలాది జన్మలుగా వేలాది సంవత్సరాలుగా వచ్చిన భజన సంస్కారాలన్నీ నలుగురు కలవగానే బయట అందుకని పావనమూర్తులైన మహాపురుషుల సాన్నిధ్యాలు ఇలా కలవదు కలిసి మీరు చేస్తున్న సత్కార్యాలన్నీ చేయండి మీకు ఎన్ని వీలుంటాయండి కాకపోతే ఒక చిన్న కరెక్షన్ చెప్తాను మీరు ఏమనుకోవద్దు మీకు ఇష్టమైతే అనుసరించండి ఎప్పుడు అన్న దానం అనే పదం సరైనది కాదు ఎందుకంటే దానం భగవంతుడు ఒక్కడే చేయగలరు దాత పరమాత్ముడు ఒక్కడే మనందరం మెచ్చగలరు వివిధ తరతమ వేదాలు మెచ్చగలరు ఎందుకంటే ఒక్క బియ్యపు గింజలు కూడా లాబొరేటరీలో తయారు చేయలేదు ప్రకృతి పరంగా పరమాత్ముడి నిర్ణయానుసారమే జరుగుతుంది అందుకని అన్న దానం అనే బదులు భోజన సంతర్పణం అని ఎందుకంటే అది బాబా పేరు మీద సమర్పించబడు అన్న దానం అందులో కొంత అహంకారం అందుచేత మనం భోజన సంతర్పణ చేస్తున్నాం బాబా పేరు మీద బాబా ప్రసాదం పెట్టుకున్నాం అనే భావం మరింత బాగుంటుందని నా ప్రతిపాదన మీరు అది మీద భావించవచ్చు ఇకపోతే భరద్వాజ గారి అన్వేషణ అంతా ఇట్లా ఉంది ఆ తర్వాత వెంకయ్య స్వామి వారి విషయానికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు టెలిగ్రామ్ వచ్చింది ఏమిటంటే నా గురించి నాకు వెంకయ్య స్వామి అనుగ్రహించడం మీకు తెలుస్తుంది కదా
మేమెప్పుడు ఇలా స్మరించుకుంటూ ఉండే రోజుల్లో ఒకరోజు మాస్టర్ అన్నారు, ఎక్కడికి పోతున్నాను? నెల్లూరు పోతున్నాను. నెల్లూరు పోతున్నానంటే అయితే ఒకసారి వెంకటేశ్వర స్వామి ఉన్నారేమో కలవకూడదా. అప్పట్లో వెంకటేశ్వర స్వామి సంచారం ఒక నలుగురు మనుషులు తీసుకొని ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, అక్కడంతా గుడ్డ వేసుకుంటాడు. ఆ మనుషులు ఎప్పుడో నెల్లూరు వస్తే కొన్ని చిన్న చిన్న అడ్రస్లో తెలిసేవి, మాకన్నా వెంకట్రావు గారు ఇట్లా. అందుకని ఆయన కనుక్కోవడం కష్టం. సార్ ఆయన ఉన్నట్టు తెలిస్తే వెళ్ళొస్తాను అంటే మాస్టర్కి పూజించారు నుంచి పంపించాను. నెల్లూరు వెళ్ళగానే నా పని తొందరగా అయిపోయి ఒక దారిని వస్తున్నాను. ఒక కమలాపళ్ళు అమ్మే అతను ఎదురొస్తే అది కొన్న ఒక ట్రైలరు ఆ తప్పకాలు బయట వేయడానికి వచ్చినప్పుడు రిక్షాలో పోయే ఒక అతను బ్రేక్ పడక ముందుకెళ్తే ఎవరైనా ఎక్కడికి పోతున్నావు అంటే గోలమూడి వెంకటేశ్వరం వచ్చాడు అన్నాను. అది నా చెవులో పడింది. ఆయన ద్వారా నేను నమస్కారం చెప్పించాను. వెంటనే బస్సు ఉంది, ఇప్పుడు కాకపోతే 2-3 గంటలు బస్సు లేదన్నాడు. అది కొన్ని చిన్న బియ్యం మూట పెట్టుకున్నాడు ఆయన పల్లె వచ్చి. సరే నమస్కారం చెప్పాయా, నేను పని చూసుకుని వస్తానన్నా. నేను వెళ్ళేప్పటికి నా పని అయింది, తిరిగి వచ్చేప్పటికి ఆ బస్ టైం. నేను అప్పుడు అనుకున్నాను, ఓ సర్వసాక్షి అయిన సాయినాథ ప్రభు, నా సంస్కారానికి నా సాధక జీవితానికి నా జీవితానికి ఈ వెంకటేశ్వర స్వామి రూపంలో మీకు ఏదైనా సంబంధం ఉంటే నేను కొంతసేపు స్మరించుకునేలోగా, ఇదిగో మా ఊరి బస్సు కదిలేలోగా నన్ను కదా వెంకటేశ్వర దగ్గరికి పోయే అవకాశం తర్వాత ప్రసాదిస్తే అది అనుగ్రహంగా అనుకుంటాను. రెండవది ఆయన నా గురించి చెప్పాలి, నేను ఇలా చేసుకున్న ప్రార్థన ఆయనకు తెలుసని నా హృదయంలో. ఈ రెండు టెస్టులు పెడుతున్నాను. వెంటనే అక్కడ కూర్చొని మానసికంగా నిలబడి స్మరణ చేస్తున్నాను, బాబా దర్చుకుంటున్నాను. ఎంత ఇలా తమాషాగా ఏమైందంటే అనికేపల్లి మానే గుంటపాడని ఇందాక ఆయన చెప్పిన బస్సు వస్తుంది, అవకాశమే లేదు, అప్పటికి గంట దాటిపోయింది. ఆ బస్సు రాగానే వాళ్ళు అన్నారు, ఇది దారిలో టైర్ పంచర్ అయింది, స్టెప్నీ లేదు, వీలర్ చెప్పటికి లేట్ అయింది, ఎక్కడ ఎక్కడ ఇక ఊరు వెళ్తుంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఎక్కడికి పోతున్నావా అని అంటే, ఎక్కడికి పోతున్నా అంటే వలగోడు దేనికయ్యా అన్నాడు. నాకు పని ఉందండి. అట్టగారు ఎవరింటికి పోతావో చెప్పు, వలగోడు చిన్న పల్లె, అక్కడ అందరికీ తెలుసు, మాది కూడా ఊరే అంట. అంటే అతని దూరం చూస్తే చెప్పాలంటే సరే అక్కడ స్వామి ఉన్నాడు. స్వామి మా ఊళ్ళంతా ఆస్వామి అండి, స్వాములు ఎవరు లేరు అంటే నేను అంటాను, అయ్యా నేను ఆ ఊరు పెట్టాను దించేవే నేను కనుక్కుంటాను. అయ్యా ఎందుకు అనవసరంగా కష్టపడతావు, మా ఊర్లో ఎవరు స్వాములు లేరు, మాకు తెలియకుండా ఉండే అవకాశం లేదు, కాబట్టి నేను ఇక్కడే దిగిపోయి ఇంటికి పోయారో నీ పని చూసుకో, మళ్ళీ రావడానికి బస్సు కూడా ఉండదు, అది ఒక 4 గంటలకు కానీ కుదరదు, ఎందుకు కష్టపడతావు అని చెప్తున్నాను. అయ్యి వద్దులేయ్యా, మీ ఊరు దాటాక ఆ టర్నింగ్ రోడ్ ఏదో వస్తుందా రాకే చెప్పండి చాలు, నేను వెతుక్కుంటాను. అతను ఇంకా ఆలోచన ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఊరే ఈయన పిచ్చెక్క కోసం వస్తున్నాడు. నా ఎంత ఇద్దరు ఆడపిల్ల తీసుకున్న వాళ్ళు 9th-8th class చదివే బిడ్డలు కూర్చున్నారు, వాళ్ళు కిసుకిసుకు వాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో వెంకటేశ్వర దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళంటే పశువుల పైన ఏనో ఒడ్డు కూడా తగ్గిపోయిందనో కొందరు ఈ పేద కులాల వాడు ఏనాది వాడు వెళ్ళినారే ఉన్నటువంటి రాత్రి వాడి భార్య వెళ్ళిపోతే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియక అట్లాంటి అడ్రస్ అడగో, ఇట్లాంటి వాడు పశువు పోయిందని రోగం అని రొస్సు అని నిరుపేదలే అని జరిగొచ్చేవాడు. నాలాంటి వాడు అప్పుడు వచ్చాడంటే అప్పుడు నేను 16-17 ఏళ్ళ వయసు అంటే ఇంత నాలాంటి వాడు కూడా అట్లాంటి ఇష్యూ ఎదుర్కో వచ్చింటాడు నా పిల్లలు నవ్వే. అది వెంకటేశ్వర పరిస్థితి. ఇలా అక్కడ దిగి వెళ్ళగానే ఆయన మట్టిలో ఎర్ర టెండలో కూర్చుని గడ్డి పరిచిన సాపు మీద కూర్చొని ఎదురుగా గుంట వేసుకుని చూస్తున్నాడు. నేను వెళ్ళాడి దగ్గర కూర్చోకపోతే అయ్యా వద్దు మనసులో కూర్చున్నాను. 2-3 సార్లు చెప్పాను, నా దశమ ఆసుపత్రి చెబుతున్నారంటున్నా, లేదు ఆ మంచకెళ్తే మీలో గొలమూడి చూసిన వాళ్ళు ఉంటారు కదా, గొలమూడ సమాధుల్లో ఉండేవాళ్ళ ముందర ఇప్పుడు బతుకున్నది తులసవ్వా వర్కమ్మ అక్కడ వాళ్ళు అందరూ ఉన్నారు. వెంటనే వాళ్ళు వెంటనే గౌరవించాను. నేను అడిగాను, ఏమయ్యా మీరు ఎవరిని గౌరవించబోయి ఎవరు అనుకున్నారో నేను పిల్లవాడిని అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు తెలుసులేవయ్యా వెంకటేశ్వరాన్ని గురించి చెప్తాను. ఏం చెప్తాను, నువ్వు బ్రాహ్మణుడు అని తెలుసా? అయ్యా నేను ఖచ్చితంగా బ్రాహ్మణుడు కాదు, నేను ఒక రెడ్డి కులంలో పుట్టాను. నువ్వు పండితులు అని కూడా తెలుసులేవా? పండితులేంటయ్యా నా పక్కన, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను కాబట్టి నేను పండితుడు కాదు బ్రాహ్మణి కాదు, స్వామి ఎవరి గురించి అని చెప్పారో నాకు తెలియదు అన్నా. అయితే నా పిలుపు కోసం చూస్తున్నాడు అప్పుడు రైలు బస్ స్టాండ్లో
నన్ను రమ్మంటావా అని అంటున్నాడు. అందుకని ఇప్పుడు కొంతసేపటికి ఒక అతను రాబోతాడు, అతను బ్రాహ్మడు అన్నాడు, అది నువ్వు అనుకున్నావు. అప్పుడు లేదంటున్నాను, నేను మొండిగా మాట్లాడాను కానీ అప్పుడు మళ్ళీ వెంకటేశ్వర దగ్గరికి పోగానే అయ్యా నీ అనుమానం తీరిందా కూర్చో. కూర్చోగానే ఆయన పక్కనే కొరపూటి బుజ్జయ్య అని ఒక అతను స్వామి చెప్పిన మాటలు ఆశించేవారు. ఒక విచిత్రం ఏంటంటే సాయిబాబా ఒక దృష్టితో అనుగ్రహించాడు, ఒక చిన్న సంకల్పంతో కరుణించాడు. మన తలరాతలు మార్చేయగలరు, మానవ జాతికి పరమ శ్రేయస్సు చేకూర్చాడు ఆధ్యాత్మికతకు ఆధునిక చక్రవర్తి సాయిబాబా. అయితే వెంకటేశ్వరం ఒక అతి మానుషమైన మహారాజు, ఆధ్యాత్మికమైన మహారాజు. ఎవరికి కష్టముందో వాడి దగ్గర కానీ పోతాడు, అక్కడ వాడి కోసం గుండం వేయిస్తాడు, వాడి కోసం తన తపస్సు ధర వస్తాడు. అన్నిటికంటే ముందు పల్లెలో 10 రూపాయలు తీసుకుంటే ఏ విధంగా ప్రమాణ పత్రం ప్రామిసర్ నోట్ రాస్తాడో ఆధ్యాత్మికత పేరుతో ప్రామిసర్ నోట్ రాసిన భారతీయ ఋషులు మొట్టమొదటి వ్యక్తి మనకి తెలిసిన వారు వెంకటేశ్వరరావు. పాపం అందరూ పేదవాళ్ళు, వాళ్ళు ఇంకా చదువుకున్నవి కదా, చీటీ చీటీలు అనేవాడు. ఆయన గొప్ప జ్ఞాన దృష్టితో సృష్టి, పడగలు, మణులు, అర్బుదాలు ఇలాంటివన్నీ చెప్పి ఆ తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాలు చెప్పాం. వాళ్ళు అడగట్టలేదు, ఒకవేళ అడిగినా ఏమనుకో, స్వేచ్ఛగా కూర్చోవచ్చు. సరే ఆయన చెప్తున్నారు, ఇది రాస్తున్నారు. అందులో ఒక విశేషం ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మం గారు ఉన్నారు, ఆయన భవిష్యత్తు చెప్పారు కానీ పరిష్కారం చెప్పలేదు. ఈశాన్యము నుంచి విషగాలి వస్తుంది విపరీత సస్తారుమా అని చెప్పారు కానీ దానికి పరిష్కారం చెప్పలే. నెల్లూరు నేల సవరమైపోతుందని ఒకసారి చెప్పున్నారు కానీ అది దానికి పరిష్కారం చూపించాడు. నాస్ట్రడామస్ అనేవాడు వరల్డ్ వార్ వస్తుందని చెప్పారు, సెంచురీస్ అని బుక్ రాశారు. ఈ విధమైన భవిష్యత్ దర్శనకర్తలు ఎవరు కూడా భవిష్యత్తులో జరుగుతుందన్నారే కానీ దానికి పరిష్కారం చెప్పినట్టు లేదు. అందుకని ఏమైందంటే వెంకటేశ్వర స్వామి పరిష్కారం చెప్పకుండా సమస్య చెప్పలేదు. ఊరికే చెప్పడం కాదు, పల్లెటూరు వాళ్ళ భాషలో ఆ పరిష్కారాన్ని రాయించి మరీ ఇచ్చాడు. విచిత్రం అని అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆధ్యాత్మిక జీవనంలో ఒక వ్యక్తి రాగానే అతని భూత భవిష్యత్ వర్తమానాల గురించి కానీ తమాషా ఏంటంటే బాబా కేవలం వ్యక్తుల గురించి రాయలేదు, ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని, ఒక ఊరును, ఒక సమస్యను, ఒక జబ్బును, ఒక ప్రగతిని, వీటన్నిటిని ఉద్దేశించి ప్రమాణ పత్రాలు రాయించాడు. కేవలం మనుషుల కోసమే రాయలేదు ఆయన. ఆ రాయించే ప్రమాణ పత్రం పక్కన ఆయన రాస్తున్నాడు, ఆయన పేరు కొరకుడు బుజ్జయ్య. లేడు రాసేపటికి ఆయన రాయబోతే అంటే ఆయన చూసి పెద్దగా ఇలా తలా నవ్వుకుంటా ఆయన నువ్వే రాస్తా ఆయన పండితుడు. పండితుడు అనగానే నేను చిన్నతనంలో నాకు భగవంతుని దైవం, నాకు మొదటి సంస్కృతం నేర్పారు. భగవద్గీతలో పండితుడు అంటే సమదర్శనుడు అని, బ్రహ్మనిష్ఠుడు అని అట్లాంటి అర్థాలు చెప్పారు. నేనన్నాను, అయ్యా నేను పండితుడు కాదు, ఇంటర్ మీరు చదువుకున్న కుర్రవాడిని, స్వామివారు ఏదో చెప్పారు కానీ మీరు ఒప్పుకోదు. ఆయన అంటే దాన్ని పెట్టి నీకు ఇష్టమైతే రాసుకో, కష్టమైతే రాని ఆయన మాట నేను జగదాట ఇంద్రా దేవుడు అని. సరే ఆయన మాటలు పల్లెటూరు భాష కదా, నాకు అంతగా అర్థమవుతు లేదో, అవి సహాయం చేయాలని చెప్పారు. అప్పుడు ఆయన నాకు గొప్ప మాట, నేను ఇంకా ఏమే అడగ, అప్పుడు ఆయనకి ఏం కావాలో, అయ్యా ఆయన అనుగ్రహం సారు, ఆయన అనుగ్రహం నాకు, నా సత్సంగానికి, వెళ్ళాలి మా సార్కి, అందరికీ లభించాలని ఒకసారి మళ్ళీ ఆయన అనుగ్రహం సార్. అప్పుడు ఆయా అది ఎప్పుడో లభించింది, భగవంతుడు ఆయన 9వ జుగులో చూస్తున్నాడు, ఇంకేమన్నా అడగ. సరే అది సరే తర్వాత ఇంతలో ఒక మాట చెప్పాడు, 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులకు ఈయనకు ఒక గండం ఉంది, మనం గోడుతో తీసేశాం, తెలియకుండా పోతుంది దాచుకో ఆయన చెప్పారు. ఎంత విచిత్రం, అది ఏం అడగల, నేను బాబానే ప్రార్థించుకుంటూ కూర్చున్నా, ఎంతలో ఆ విధంగా రాసుకున్నాను 7 సంవత్సరాల 3 నెలలు ఆయన చెప్పాడు రాసుకున్నాను. వెంటనే అట్లాంటివి కొన్ని అనుగ్రహానికి సంబంధించినవి చెప్పారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాగితం ఇక్కడ వేస్తే ఆయన నెత్తి మీద పెట్టుకుని ఆశీర్వదించి ఇచ్చారు. అప్పుడు నేను ఆయన మాట్లాడాను, బాబు నాకు సత్పురుషులు మహాత్ములు ఇట్లాంటి వాళ్ళను నమస్కరించుకోవడం ఇష్టము, దయవల్ల సంస్కారం అందింది, మీరు కన్నా అనుమతిస్తే మీ పాదాలు తాకి నేను నమస్కరిస్తాను. ఆయన చాలా కంప్లీట్గా సంపూర్ణంగా క్షుణ్ణంగా బోసినట్టుకోరు. మీరు వెంకటేశ్వరం అంటాను నవ్వి, అయా చూడండి అయా, ఈయన
ఇటువైపు ముందు వెనక పైన కింద అన్ని దిక్కులలో ఒకే పరమాత్ముడు దేవుడు ఉన్నాడని స్మరిస్తాడు తలుచుకుంటాడు. ప్రత్యేకంగా ఈ కాలంలో ఏముందయా మోక్షానికి అని అన్నాడు. తమాష ఏంటంటే నేను నా అంతరంగంలో ఎలా స్మరిస్తానో భగవంతుణ్ణి అది మా అమ్మకు మా నాన్నకు తెలియదు, నా ఫ్రెండ్ నా ఇంట్లో వాళ్ళకి నా కుటుంబీకులకి తెలియదు, అది ఆ స్వామి తెలియటం. అందుకని ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఏమున్నాయా అంతటా ఉండదని స్మరిస్తావు కదా నీ నమస్కారం ఎప్పుడో దేవుడు చెల్లించుకోమని పై వాళ్ళు అనుసరిస్తా. సరే ఇది బాగానే ఆ చీటీ తీసుకొని ఆయన కృతజ్ఞత చెప్పుకొని అప్పుడు ఆయన తృప్తి అయిందయా అని పంపించారు వచ్చేసారు. వెంటనే ఒక బస్సు దొరికింది నువ్వు వచ్చేసి ఆ తర్వాత నేను చాలాసార్లు విచిత్రం ఏమిటంటే ఆ ఒక్కొక్క కాలానికి మా స్వామి కాలం అయిపోయాక ఒకరోజు నేను ఒంగోలు వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కి అక్కడ కూర్చుని ఉన్నాను. పుస్తకం చదువుకునే అలవాటు ఎక్కువ నాకు. చదువుకుంటుంటే ఒక కుర్రవాడు వచ్చి సార్ నమస్కారం అన్నాడు. ఏమయ్యా అంటే నాకు మీరు ఒకసారి మా ఇంటికి రాకూడదా అన్నాడు. అంటే లేదయ్యా నేను ఒంగోలు వెళ్తాను పని ఉంది. లేదు సార్ మీరు మా ఇంటి దాకా వచ్చి మా పెళ్ళికి రాలేకపోయారు కదా మేము కాపురం పెట్టుకున్నాం నన్ను మా ఇంటి బ్లెస్ చేయండి అన్నాడు. అంటే అతనికి నాకున్న సంబంధం ఏంటంటే అతను ఉద్యోగం రాక ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ తీసుకుని నేను పరిగెత్తుకుంటా పోయేప్పటికీ అతను రైలు కింద పడని వస్తున్నాడు. అతని పక్కకు తీసుకెళ్ళి ఓదార్చి అది సరైన దృక్పథం కాదని చెప్పడంతో ఆయన ఆ తర్వాత ఉద్యోగస్తుంది. ఆ తర్వాత నాకు అర్థమైన సోదరుడు అంటే నేను అన్నాను లేదు బాబు నేను పని ఉంది ఇంకోసారి వచ్చి నిన్ను అమ్మాయిని చూస్తానంటే లేదు లేదు సార్ మీరు ఇంటి రాకారండి భోజనం చేసేసి వెళ్ళిపో అంటే భోజనం ఇప్పుడు ఎక్కడ వండుతారు లేదు లేదు బంధువులు వస్తారని రాలేదు సార్ భోజనం ఈగా ఉంది మీరు వెంటనే వచ్చి భోజనం చేయడం వచ్చేయడం అన్నారు. అప్పుడు అతని కేసు అలా చూస్తే సాయి చరిత్రలో ఒక లైన్ ఉంది. ఆయన గురువు అన్వేషణ చేసేటప్పుడు ఒక విషయం సాయిబాబా వారు చెప్పుకున్నారు. ఆకలి ఉన్న వేళ ఎవడైనా అన్నానికి ఆహ్వానిస్తే తను శుభశకునంగా స్వీకరించాలే కానీ తిరస్కరించరా. అతని రూపంలో బాబా ఉన్నారండి. పైగా నా మామూలుగా మన ఆలోచించే బ్రెయిన్ వదలదు. అప్పుడు అతను అడిగాడు ఇప్పుడు నాకు మళ్ళీ బస్సు ఎప్పుడుందో కనుక్కో, ఒక గంటలో నాకు బస్సు ఉంటే నేను మీకు వచ్చేస్తాను. అతను కనుక్కున్నాడు గంటలో బస్సు ఉందన్నాడు వచ్చేసాను. ఇంకా దాంట్లో లాజిక్ ఏం లేదు. వెంటనే ఆ ఇంటికి వెళ్ళాను అమ్మాయిని అబ్బాయిని చూశాను భగవంతుని స్మరించి వాళ్ళు పెట్టిన ఆహారం తృప్తిగా తిని మళ్ళీ వచ్చేప్పటికి బస్సు ఉంది అదే సీట్ ఖాళీ అని చెప్పి కూర్చున్నాను బయట. చిత్రాన్ని చిత్రంగా నేను ఎక్కడైతే కూర్చుని దిగానో ఆ పిల్లవాడు దింపి తీసుకెళ్ళాడు. ఆ బస్సు నెల్లూరు దాటగానే సున్నపట్టిన ఒక ప్రదేశం అక్కడ భయంకరంగా లారీ డ్రైవర్ నిద్రపోయి దాంట్లో జామ్ అయిపోయాడు. నేను కూర్చున్న స్థలంలో ఉన్నవాడు ముక్కలుగా చీరిపోయాడు. ఒకసారి విన్నంతా చదవలించింది అంటే క్షణంలో పరమాత్ముడు ఎంత కాపాడాడో అని. అందుకని వెంటనే కాపులు దిగి మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మాయిని ఆ కాగితం తీసి చూడమంటే ఆ రోజు లీప్ సంవత్సరాలతో సహా కలిపితే 7 సంవత్సరాల 3 నెలల 21వ రోజు. అంటే అది జరగకపోతే ఆయన అనుగ్రహం అలా ప్రసాదించబడకపోతే నేను ఇక్కడ ఈరోజు మీ ముందు చెప్పుకునే బాధ్యత లభించుకునే కాలేదు. ఆ విధంగా వెంకటేశ్వరుని అతి విశిష్ట పురుషుడు ఆధ్యాత్మిక నీలాకాశంలో సాయిబాబా మమతర చక్రవర్తి అయితే వెంకటేశ్వరుని మహారాజు పేదజన బాంతో ఆయన కొట్టినా తిట్టినా అవమానపరిచినా బాధించినా ఆయన తగిన శైలిలో సగటు పేద మానవుణ్ణి అనుగ్రహించడంలో వెంకటేశ్వరుని సాటిదారుల సత్పురుషుడు కనిపించారు. అందుచేత సోదరులారా ఒక గంటకో ఒక 2 గంటలకో ఒకసారో కూర్చొని చెప్పుకునే విషయం కాదు. కాబట్టి వీలైనన్ని ఎక్కువసార్లు అనుమానరహితమైన స్థితి లభించేంత వరకు పదే 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 ఆ మహానుభావుల యొక్క విషయం చెప్పుకోవడం మనకు స్వచ్ఛంగా దాని ద్వారా మనం ఎంతో ఉత్తమ ఫలాన్ని పొందగలం. బహుశా ఇంకా పొద్దుబోతుంది కనుక మీరందరూ నన్ను అనుమతించినట్లయితే పరమ పూజ్యులైన మాస్టారి పాదాలకు సాయినాథ సద్గురుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకు అదేవిధంగా బాబా చెప్తారు కదా ఈ పాదాల అత్యంత రహితాలు పరమ పవిత్రమైనవి వీటిని ఆశ్రయించాక ఇక్కడ కర్మబంధాలు లేదు.
आधम आश्री वेंकटेश्वर की नमस्क रिक्वेस्ट बामूल अदर विषय का साधनामय जीवित अंदर की वील अट्ठे साधनामय जीवित मन कल मन एनो सत्कार प्रति मंच पंत कृषि मैं खचित మీరు నెల్లూరు ఎవరు ఎప్పుడు వచ్చినా ఒకసారి పలకరించండి, మనం కలుస్తాం. మనందరం ఒక తండ్రి తల్లి బిడ్డల వంటి వారం. అందుకని మిమ్మల్ని చూస్తే నాకు గొప్ప సంతోషంగా ఉంది. మరొకసారి అవకాశం ఇస్తే పరమాత్ముడు ఎన్నిసార్లైనా కలుసుకునే ఉందాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఇంకొకటి ఏంటంటే మాస్టర్ గురించి లేదు, బాబా గురించి లేదు, వెంకటేశ్ స్వామి గురించి లేదు, ధర్మం గురించి పదే పదే మనం చెప్పుకుంటే బాగుంటుందని నా భావం. నాకు బాగా ఒత్తిడి ఉండే జీవితం నాది కాబట్టి నేను దీనికి రావడానికి ఇష్టపడతాను. ఖచ్చితంగా టైం అనుకుని వచ్చి వెళ్తాను. మీరు ఎప్పుడైనా బాబా అనుకున్నట్టు కలుద్దాం. రెండోది వెంకటేశ్వర స్వామి దారాలు ఇస్తారు ఇచ్చావు. ఆయన ఎందుకు దారాలు ఇచ్చావు అంటే ముద్రలు ఇచ్చావు. కొంతమంది ఆ వేలు ముద్రలు అమ్ముకున్నారు కదా, ఆ ముద్రలో ఎందుకు ఇచ్చారంటే అనుగ్రహానికి గుర్తుగా ఇచ్చారు. ఆ మహాపురుషుడు తన తపో సాన్నిధ్యంలో ఉండమని జనాన్ని ఉండమని ఆదేశించేవారు. వాళ్ళ కష్టం పోగొట్టడా వాళ్ళు మేము ఉండలేము. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే పాలు తీయడానికి ఎవరు మర్చిలేరండి, బరులు బరులు మాకు వీలు కాదు. కానీ ఆయన ఏం చేసేవారు, కందెన ముద్ర వేసి ఇచ్చేవారు. ఈ ముద్ర మీ ఇంట్లో పెట్టుకుని మీరు తర్వాత సిర అర్పించేవారు, లేకపోతే ఆయన పంచకుర్చి చించిచ్చేవారు. చివరికి అక్కడి వాళ్లకు ఎన్ని గుడ్డలు ఇస్తారు, రోజు గుడ్డలు అయిపోతుంది. అందుకని ఏం చేశారంటే దారం ఉండలిచ్చి ఈ పిమ్మడి స్వామి అయితే దారం ఇచ్చే పద్ధతి, అంటే అది తపస్సు సంకేతం. అదేవిధంగా ఆయన ముద్రలు వేసి ఇచ్చారు, ఆ ముద్రలు కూడా ఆయన తపో సంకేతాలు. వాటి గురించి విస్తారమైన విషయం మనకి అసలు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి ఆ తపస్సుకు సంబంధించిన వస్తువులు మహాభక్తి ఖితంగా ఉండొచ్చు. ఇంకోటి మీరు మీ ఇంట్లో ఏ మంచి జరిగినా అగ్ని సేవ చేయాలి. ఆ అగ్ని సేవ పూజా విధి ఇవన్నీ నిర్దుష్టంగా చేస్తే మన జీవితం మన సాధన ఒక గాడిలో పడి సత్సంగంతో పాటు అవి మెరుగుపరుచుకుంటే. అందుచేత మీరు ఈసారి భోజన సంతర్పణం చేసేప్పుడు ఇక మీద కాదు అలవాటు చేయాలి. మనం భగవంతుడికి మనం ఇచ్చే సమర్పించుకునేదేమో నివేదన, అక్కడి నుంచి మనం పుచ్చుకునేది ప్రసాదం. అది ఇచ్చేందుకు ఆయన కావలసినవన్నీ పరమాత్ముడే సమకూర్చాడని భావించి మనం నివేదించుకుంటాం. ఎందుకు నివేదిస్తామంటే ఎప్పటికైనా మన హృదయాన్ని మన జీవితాన్ని నివేదించే సత్కారం రావాలి. ఆ విధంగా ప్రతి చిన్న భావాన్ని మనం చెప్పుకుందాం. ఇక్కడ ఇంకా ఉత్తమమైనటువంటి గొప్ప సంస్థానం లాంటి కేంద్రం ఏర్పడుతుందని నాకు తెలుస్తుంది. మీరందరూ మీ తపస్సు దానికి చూపించండి. భావి తరాలకు ఒక అద్భుతమైన కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం, మాస్టారి భావనామయ కేంద్రం, వెంకటేశ్వామి తపో కేంద్రం, సాయినాథుల వారి మహోజ్వలమైన బోధనకు రూపమైన కేంద్రం. ఎంతోమంది ఇక్కడ కృషి చేసిన వాళ్ళ తపస్సుకు ప్రతిరూపంగా ఒక అద్భుత స్థానం ఇక్కడ ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. అటువంటిది నా ఏర్పడుతుందని నా నమ్మకం. అందుకని మరొక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాయికి నమస్కరిస్తూ మాస్టర్ని స్మరిస్తూ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ శతశాస్త్ర కోటి వందనాలతో సెలవు చూస్తాం.